Audio Jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్ కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. అందరూ
మహాగానము చేసేదను గణపరచేదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా షాలోమ్ Hallelujah Yehovah Ire Hallelujah Yehovah Shalom santoshamto utsaha ganam chesedanu gana parachedamu mana Yesaya namamunu utsaha ganam chesedanu gana parachedamu mana Yesaya namamunu అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించేదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరమును అనుభవించెదను ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము పితృలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితృలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము గణపరచిదము మన యేసయ్య నామమును
హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం ప్రభు నామానికి మహిమ. చప్పట్లు కొడుతూ ప్రభుని పాడి గణపరుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరం నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీ జీవ జల నదిని మాలో ప్రవహింప చేయండయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. రెండోసారి శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమేన్. నీకే మహిమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుదాం. ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగిన వాడు స్తోత్రం. శ్వాసుంది పాడు పాడుతూ బ్రతుకును ఆయన మార్చబోతున్నాడు. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఈ మాట అందరము చెప్దాం. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ ఫలమును ప్రసాదింపచేయుమయ్యా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ప్రతి ఒక్కరు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమేన్. నీకే హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో అభిషేకించుమయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ
వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా హల్లెలూయా 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 ఆమే చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 స్తోత్రం మరొక చరణం పాడుకొని దేవుని గణపరుదాం ఎండిన ఎముకలన్నీయు తిరిగి మాలో జీవింప చేయండయ్యా నీ అభిషేక మాలో ప్రసాదింప చేయండయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 ఆమే జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా ఆఖరి చరణం బలహీన సమయములో నీ ఫలమును ప్రసాదింప చేయయ్యా నీ ఫలమును నాలో ప్రసాదింప చేయ సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము హల్లెలూయా 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 ఆమే ఇదే మాట చివరి వరకు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా చప్పలు కొడుతూ అని నామని కనపరుదాం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ అందరూ అభిషేకము ఆత్మాభిషేకము నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా రెండోసారి అభిషేకము ఆత్మాభిషేకము నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా ఆమేన్ చప్పట్లు కొడుతూ నీవు నాలో ఉండగా నేను దేనికి భయపడ్నయ్యా దావీదు వలె గొలియాతును పడగొట్టేదాను స్తోత్రం హల్లెలూయా నీవు నాలో నుండా నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండును
నీవు నాలోనున్నా నాకు భయమే లేదు నేను దావీదు వలెనుందును గొల్యాతును పడగొట్టి జయముందేదన్ గొల్యాతును పడగొట్టి జయముందేదన్ అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దీవింపనాపై తిరిగిరమ్మయా నీవు నాలో ఉండగా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదను ఎన్నో ఘనమైన కార్యమును నేను చూస్తానయ్యా హల్లెలూయా నీవు నాలో నుండా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదను నీవు నాలో నుండా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దేవింపనాపై తిరిగిరమ్మయ్యా ఆఖరి చరణం నీవు నాలో ఉండగా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను స్తోత్రం చప్పట్లు కొడుతు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను దేవదూతల రూపములు మారిపోదును దేవదూతల రూపములు మారిపోదును అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దేవింపనాపైకి దిగిరమ్మయ్యా అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దేవింపనాపైకి దిగిరమ్మ ఇదే మాట చివరి వరకు అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దేవింపనాపైకి దిగిరమ్మయ్యా ఓ అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దేవింపనాపైకి దిగిరమ్మయ్యా హల్లెలూయా 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 ప్రార్థన దేవుని స్తోత్రం ఆమేన్ ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆమేన్ స్తోత్రం కరుణించిన వాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించిన వాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము కలిసి నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ ఆమేన్ స్తోత్రం హల్లెలూయా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా
పోరాటము చేయకుండానే ఏ కడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ కడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము ఫలపరిచే యేసు మాటను ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను ఆమేన్ నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం ప్రతి ఒక్కరు నేనెందుకు భయపడాలి సామాన్యుని వలే జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం యేసులో జయం యేసులో జయం గొప్ప గొప్ప విజయం బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఉంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఎస్ మై లార్డ్ నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ కుండ పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా కుండ పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము కనపరిచే సుప్రేమలో జయము పొందుకొనుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించేనావాడు కరుణించేనావాడు కరు పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించేనావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఇదే మాట చివరి వరకు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను హల్లెలూయా హల్లెలూయా నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను మరొకసారి నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను హల్లెలూయా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఎంతో ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. అందరు బాగున్నారా? మీ క్షేమం కోరి నిరంతరము ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు రాత్రి మీ అందరి క్షేమం కోరి ప్రభు పాదాలు పట్టి ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం. అయితే మీరు కూడా మా అందరి కొరకు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు, మన సంఘాల కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థనలు మాకెంతో దీవెనగా ఉన్నాయి, మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, నిజం చెప్తున్నాను. మరి ఎంతో క్షేమంగా మీ ప్రార్థనలు బట్టి మొదట దేవుని కృప అయితే, ఆ తర్వాత ఎంతో ప్రేమతో మీరంతా చేసే ప్రార్థన మీ మంచితనం. దేవుడు మన మధ్య పెట్టిన ప్రేమ, ఈ ఆత్మీయత, ఈ బాంధవ్యం నిజంగా ఎంతో మరి వర్ణనాతీతం, అది మాటలతో చెప్పలేనిది. ఇది కేవలం దేవుళ్ళు ఉన్న ప్రేమది. అయితే మనందరం ఈ విధంగా కలుసుకొని ఈ లైవ్లో ప్రభుని కనపరిచే భాగ్యం ప్రభు అనుగ్రహించినందులో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మన మధ్య ఉన్న మరి మన ఇన్స్ట్రుమెంట్స్ మరి చక్కగా ప్లే చేస్తూ ఎంతో సహకరిస్తున్న మరి పిల్లల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బాబు థియోఫిలస్, అలాగే బిడ్డ బ్లెస్సీ, మరి వీరిద్దరూ నిజంగా ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రభుని కనపరుస్తున్నారు. బిడ్డ బ్లెస్సీ కీబోర్డ్ ప్లే చేస్తూ చక్కని పాటలు పాడుతూ, మరి పాటలు తను నాకు పుస్తకం చూడకుండా ఏ పాట పాడలేను, మరి తను పుస్తకం చూడకుండా కంఠస్థంగా ఎన్ని పాటలు పాడుతుంది, అసలు సూపర్ అండి. అసలు మరి అద్భుతంగా పాటలు పాడి అద్భుతంగా కీబోర్డ్ ప్లే చేసి దేవుణ్ణి గణపరుస్తుంది. మరి థియోఫిలస్ అంటే ఇంక మీకు వీటి గురించి ఏం చెప్పాలి నేను. అయితే మరి అద్భుతంగా ప్యాడ్స్ ప్లే చేస్తూ బాగా ఒళ్ళంతా రెక్కలు మొక్కలు చేసుకొని మరి మరి ప్యాడ్స్ ప్లే చేస్తూ ప్రభుని ఎంతో గణపరుస్తూ మరి చక్కని పాటలు అసలు ఏం పాడుతున్నాడు, అసలు చక్కని పాటలు పాడి ప్రభుని గణపరుస్తున్నా. మరి వీరిద్దరిని బట్టి ప్రభుసంలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇదంతా కేవలం దేవుని కృప అయితే, మీరంతా చేసే ప్రార్థన ఫలితం. వీరి కొరకు ప్రార్థించండి. అయితే పాట పాడాలని కోరారు, కానీ ఆల్రెడీ పాటలు అయిపోయినాయి కాబట్టి మరి వీరికి ఇదే పాట. మరి వీరి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చప్పట్లు కొట్టి వారికి మన అభినందన తెలియబడదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కూర్చోండి. ఇన్స్ట్రుమెంట్స్ టయాన్ని బట్టి మీరు ప్లే చేద్దారు. ఓకే. దేవుని వాక్యాన్ని ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజున మన ధ్యాన భాగముగా కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో 26వ వచనం మనం ధ్యానం చేసుకుందామా? నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. ఈ మాటలు పరిశీలిస్తుంటే ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు రచించిన కీర్తన ఈ 119వ కీర్తన. ఈ కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడో చూడండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. అంటే ఈయన చర్య అంతా, ఈయన సంగతంతా, ఈయన కార్యకలాపాలన్నీ, అసలు ఈయన గురించి అంతా దేవునికి చెప్పుకుంటే దేవుడు ఏం చేశాడంట, ఈయన ప్రార్థన మనవలకు దేవుడు ఉత్తరమిచ్చాడంట, జవాబిచ్చాడు. నిజంగా మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ఈ భక్తుడు దావీదు దేవునికి పెట్టిన పేరేంటో చెప్పన, ప్రార్థనలు ఆలకించువాడా అని పెట్టాడండి ఆయనకు పెట్టిన బిరుదు, ప్రార్థనలు ఆలకించువాడా. మీకానే భక్తుడు దేవునికి పెట్టిన పేరేంటంటే అడ్డములను పడగొట్టువాడా. హాగరు దేవునికి పెట్టిన పేరేంటంటే చూచుచున్న దేవా. ఇలా ఒక్కొక్కరు దేవునితో వారికి ఉన్న అనుభూతులను బట్టి వారు ఈ విధంగా పేరు పెట్టారండి.
నిజంగా దావీదు ప్రార్థనలు తాపుగా ఏ ప్రార్థన దేవుడు తోసివేలేదండి. అందుకే ఆ పేరు పెట్టాడు, ప్రార్థనలు ఆలకించువాడా. 121 కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమలో ఉండి నేను మొర్ర పెట్టాను, ఆయన ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. నిజంగా శ్రమలో మొర్ర పెడితే జవాబిచ్చే దేవుడండి మన దేవుడు. మన శ్రమలో మనకు జవాబిచ్చే దేవుడు. ఇలా మనం ఆలోచిస్తే మన ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు అండి, ప్రార్థనలు ఆలకించే దేవుడు. అయితే ఆ దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన చర్య అంతా, మన సంగతి అంతా, మన బాధ అంతా, మన ఇబ్బందులంతా ఆయనకు మనం తెలియచెప్పాలండి. ఆయనకు అలా తెలియచెప్తే ఆయన తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర మోకరిల్లి మీ ప్రతి చర్య, మీ ప్రతి బాధ, అసలు అది ఎలా బాధిస్తుందో, అసలు దాని గురించి వివరంగా దేవునికి తెలియచెప్తున్నారా? మొత్తం వివరంగా ఆ బాధ అంతా, అసలు అది ఎంత పెయిన్ ఇస్తుందో మీ గుండెలకి, మీ మనసుకు ఎంత పెయిన్ ఇస్తుందో ఆ సమస్య, అదంతా దేవుని దగ్గర విడమరిచి మనం చెప్పాలంటండి. ఇది మన బంధువునికి చెప్పినట్లు, లేకపోతే మన ఆపత్ బాంధవునికి చెప్పినట్లు, లేకపోతే మన ప్రాణ స్నేహితునికి చెప్పినట్లు, లేకపోతే తండ్రికి చెప్పినట్లు, తల్లికి చెప్పినట్లు, మనం మన బాధ అంతా, మన చర్య అంతా దేవునికి మనం చెప్పుకోవాలంట. అలా చెప్పుకున్న వారికి విడుదల వచ్చిందా? ఇదిగో ఈయన అంటున్నాడుగా, నాకు అలా విడుదల వచ్చిందని. అలా ఒక్కరికేంటండి, ఎందరికో దేవుడు విడుదల ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాల్ని మీ ముందు నేను ఉంచుతాను. అలా సంగతంతా చెప్పిన వారు, ఆ సంగతంతా చెప్పిన వారికి ఎలాగ విడుదల వచ్చింది అనే సంగతిని ఈరోజు మనం వింటూ ఉండగా మనం కూడా ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ఓహో, దేవుని సన్నిధిలో ఏదో ప్రార్థన చేస్తున్నట్లుగా కాదు, ఆయనకు మన సంగతి అంతా వివరంగా ఆయన దగ్గర తెలియపరిస్తే అప్పుడు మన బాధను అర్థం చేసుకొని మన బాధ నుండి విడుదలిస్తాడని, మనకు ఉత్తరం జవాబిస్తాడని మనం వాక్యపు వెలుగులో నుండి మనం నేర్చుకుందాం. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో 11వ వచనంలో చివరి లైన్ చూడండి, యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చూడండి చూడండి చూడండి, ఇక్కడ యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు, మిస్పా అనే ప్రదేశంలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళి అక్కడ తన సంగతి అంతా చెప్పాడండి. తన సంగతి అంతా, తన పెయిన్ అంతా చెప్పాడు, తన బాధ అంతా చెప్పాడండి. ఇక్కడ అంటున్నాడు తన సంగతి అంతా దేవుని సన్నిధిలో వినిపించాడంట. దేవునికి దేవునికి వినిపించాడంట, ఇదయ్యా నా పరిస్థితి. ఎందుకు అతని పరిస్థితి ఏంటి? ఇతను ఎవరు అసలు? ఇతను గిలాదువాడు. ఎవరు? వీళ్ళ నాన్నగారి పేరు గిలాదు. ఈ గిలాదుకు పుట్టినవాడు. అయితే ఈయన పుట్టడానికి ఎలా పుట్టాడంటే, ప్రాపర్గా పుట్టలేదు, ఒక వేశ్యకు పుట్టాడు. అంటే గిలాదు ఒక వేశ్యను కూడితే ఆమెకు పుట్టినవాడు ఈ యెఫ్తా అనేవాడు. రెగ్యులర్గా తన భార్యకు పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, కుమారులు, పెద్దోళ్ళు అయ్యారు. ఈయన పెద్దోడయ్యాడు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయ్యేటప్పటికీ మరి అర్థమైపోతుంది కదా, వేశ్యకు పుట్టినోడాడు, ఇదిగో మేమేమో మరి ప్రాపర్గా తల్లికి పుట్టిన వాళ్ళం మేమందరము, కాబట్టి వాడు మాతో కలిసి ఉండటం ఏంటి, రేపొద్దున స్వాస్థ్యంలో కూడా నాకు ఇక్కడ భాగం ఉందని రేపొద్దున వాడు మన మీదకి వస్తాడు, కనుక వాడిని వెలగొట్టేద్దాం అని ఏదో అంటారు చూడండి, పొమ్మన లేక పొగ పెట్టడం అని, పొమ్మన లేక పొగ పెట్టడం ప్రారంభించారు. పొగ పెడితే వెళ్ళిపోతాడని, పొగ పెడుతుంటే ఎంత తట్టుకుంటున్నాడు తట్టుకుంటున్నాడు తట్టుకుంటున్నాడు, లోపల బాధపడుతున్నాడు తట్టుకుంటున్నాడు లోపల బాధపడుతున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళకపోయేటప్పటికి ఒక రోజున ఇక దగ్గరికి వచ్చేసి ఏమన్నారంటే, ఏ వేశ్యకు పుట్టినోడా, పనికి మాలనోడు, అట్ట అంటాడు ఎట్ట అంటాడు, మా దగ్గర నీకేంట్రా భాగం, గెట్ అవుట్ అంటూ ఆయన భయంకరంగా మాట్లాడేశారనిక. ఎప్పుడైతే మాట్లాడేశారో ఆయన పెట్టిన టార్చర్, ఆయన అన్న భయంకరమైన దుర్భాషలు, ఆయనతో మాట్లాడిన తీరు, ఇదంతా మనసుకు చాలా ఎప్పటికప్పుడు నొచ్చుకొని ఇక తట్టుకోలేక ఏం చేశాడంటే తోబు దేశానికి వెళ్ళిపోయాడండి. చాలా దూరానికి వెళ్ళిపోయాక పారిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ బాధలు ఈ బాధలు ఈ వేదనలు ఈ టార్చర్ ఈ టార్చర్ తట్టుకోలేక ఈ టెన్షన్స్ తట్టుకోలేక టోబు అనే దేశానికి పారిపోయాడండి. ఇక అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ప్రశాంతంగా బతుకుదామని అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఏదో కాయ కష్టం చేసుకొని అక్కడ ఏదో బతికేస్తున్నాడు బతికేస్తున్నాడు. అయితే అలా బతికేస్తున్న టైంలో ఏం జరిగిందంటే, అమ్మోనీయులు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారండి, ఇజ్రాయేలీల మీదకి. ఈ మాట మనం 4వ వచనం కానుండి చూస్తాం. అమ్మోనీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో సరిగ్గా ఫ్రంట్ లైన్లో నిలబడి సింహ స్వప్నంగా అద్భుతంగా యుద్ధం చేయగలిగిన నైపుణ్యం ఉన్నవాడు ఈ యెఫ్తా.
అసలు యెఫ్తా ఉంటే ఎవరికైనా సరే ఒక భయం ఒక్కడి వెనక్కి వేస్తారన్నమాట. ఎందుకంటే కండలు కానీ అతని బలం కానీ ఆ యుద్ధం చేసే నైపుణ్యం కానీ అది ఆ శత్రువు గుండెల్లో సింహస్వప్నం అన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చాడు యెఫ్తా. ఈ టైంలో యెఫ్తా ఉండుంటే మనకి ఎంత బాగుండేదిరా. అలాంటి బలాఢ్యుడు అలాంటి దూకుడు కలిగిన వాడు అంత కండల బలం ఉన్నవాడు అసలు చూడంగానే శత్రువుకి భయం పుట్టించేవాడు ఇలాంటోడు మనలో ఎవడున్నాడురా ఎవడున్నాడు ఎవడు చూసినా సరే ఆయనతో పోల్చుకుంటే అందరూ దిగదుడిపే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి. వీళ్ళంతా కమిటీ మీటింగ్ వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మనకి యెఫ్తా కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మామూలుగా రాలేదు మన మీదకి. ఈ టైంలో యెఫ్తా కావాల్సిందే. యెఫ్తా కావాల్సిందే అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మనమే కదా ఎలగొట్టేశాం ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తాం వెళ్తే మళ్ళీ వస్తారా కష్టం వచ్చింది కాబట్టి నా దగ్గరికి వచ్చారని చులకనగా చూస్తాడు. కనుక వద్దులే ఈ విధంగా ఈ మీటింగ్లో వద్దు వెళ్దాం వద్దు వెళ్దాం అనే దాంట్లో ఇక అందరూ ఒక ఒక నిర్ణయానికి వచ్చారు వెళ్దాం. ఎందుకంటే మనం ఆ శత్రు చేతిలో ఓడిపోయే కంటే వీడు ఎంత లేదన్నా మనోడు కదా మన ఊరోడు కదా ఆయన్ని మనం తీసుకుని వచ్చేసి ఎలాగైనా మనలో కలుపుకొని మనం విజయం పొందుదాం శత్రు పైన మన విజయం పొందిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం ఏం చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ ఊకుమ్ముడిగా బయలుదేరి ఇప్పుడు వెళ్ళారండి తూర్పు దేశంలో. ఎక్కడికో దూరానికి వెళ్ళిపోయి అక్కడేదో బతుకుతున్న ఈ యెఫ్తా దగ్గరికి వెళ్ళిపోయి యెఫ్తాను ఒక మాట అంటారు. నీకు దన్నమయ్యా చిన్న మాట నిన్ను మేము చిన్న భాష దుర్భాషలు ఆడాం చాలా ఇబ్బంది పెట్టాం టార్చర్ పెట్టాం వాస్తవమే కానీ ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన శత్రు మీద యుద్ధం చేయాలంటే నువ్వు ఉండాలి మాకు. నువ్వు ఉంటే శత్రు గుండెలో దడదల్లాడిద్ది కాబట్టి నువ్వు కావాలి. నేను ఎలా వస్తానయ్యా నేను వద్దని తోలేశారు కదా మళ్ళీ మీ పక్షాన నేను ఆ మనిషిని కాదన్నారు కదా మీకు సంబంధించిన కాదన్నాను మీ తరపు నేను ఎలా యుద్ధం చేస్తాను నేను రానులే పోండి అన్నాడు. కాదు 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 నువ్వు అంత మాట అనొద్దు నువ్వు వస్తే మా ఊరికి నిన్ను పెద్దని చేస్తాం నువ్వేం చెప్తాది మేము చేస్తాం మాకు నువ్వే పెద్దవి ఇక మాకు నువ్వే పెద్దవి నేను పెద్దని చేస్తాం అన్నాడు. సరే యుద్ధంలో జయం పొందిన తర్వాత మళ్ళీ నీ దారి నువ్వు చూసుకుంటారేమో మీరు కాదు కాదు కావాలంటే ఇప్పుడే నిన్ను పెద్దని చేస్తాం కానీ నువ్వు వచ్చేసేయి నువ్వు మా తరపున యుద్ధం చేస్తే చాలు నిన్ను పెద్దగా చేస్తాం నువ్వేం చేస్తే అది మాకు ప్రెసిడెంట్ నువ్వే ఇంకా కనుక నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం దయచేసిరా అంటే వాళ్ళతో ప్రమాణం చేయించుకుని ఇక్కడ బయలుదేరి వెళ్ళాడండి. వాళ్ళు నిజంగానే అతన్ని పెద్దగా నియమించుకున్నారండి. చూడండి ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తే 8-9 వచనాల్లో ఈ మాట మనం చూస్తామండి. వారందరికీ అధికారిగా ఉండు అని చెప్పి వాళ్ళని పిలిచారండి. ఇప్పుడు అధికారిగా వాళ్ళు నియమించారు కూడానండి. ఆ అధికారం అంతా అతని చేతికి అప్పగించి ప్రధానునిగా చేశారండి. ప్రధానునిగా చేశారు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈయన అధిపతి అయ్యాడు. ఇప్పుడు ఈయన యుద్ధం చేయడానికి ఈయన సెట్ అయ్యాడు. ఇప్పుడు ఈయన యుద్ధం చేశాడు. నిజంగా అద్భుతమైన విజయం వచ్చింది. జాగ్రత్త గమనించండి. ఇతనికి ఏ ప్రాంతం అయితే తోలివేయబడ్డాడో ఏ ప్రాంతం నుండి చులకన చేసి నువ్వు వేషకుమారుడివి నువ్వు అట్టాంటోడివి ఎట్టాంటోడివి అని చాలా చేదరించి మాట్లాడి చాలా ఇసుక్కొని మాట్లాడి చాలా అసలు దుర్భాషలాడి అతన్ని అన్ని హింసలు పెట్టిన ఈ ప్రజలు మళ్ళీ వెళ్ళి అతన్ని కావాలని కోరి తెచ్చుకునేటట్టుగా పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితులకు తెచ్చి దేవుడు ఆయన్ని మరలా తను కోల్పోయిన స్థానానికి తీసుకుని వచ్చి ఆ స్థానంలో నిలబెట్టి గౌరవము ఈ అభిమానం అంత మాత్రమే కాదు ఈయనకి ప్రధానత్వం ఈ స్థాయి ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. దేవుడు అలాంటి స్థాయి ఇవ్వటానికి గల కారణం ఏంటో చెప్పన. ఈయనను తోలి వేసినప్పుడు ఆయన చేసిన పని ఏ మనిషికి ఏ పెద్ద మనిషికి ఎవరికెళ్ళి తన కష్టం ఇది నాకు ఇంత అన్యాయం చేశారు ఈ ఊరోళ్ళు ఇదిగో ఈ వాళ్ళ కొడుకులు ఇదిగో పలానా గిలాదు వాళ్ళ కొడుకులు నన్ను ఇలా అన్యాయం చేశారు గిలాదు కనీసం నా కొడుకు అని కూడా మాట్లాడకుండా నన్ను అన్యాయంగా తోలేశారని ఎవరికి చెప్పుకోలేదు తన సంగతి. తన సంగతి ఎవరికి చెప్పాడు? తన సంగతి అంతా యెహోవాకి వివరంగా చెప్పాడంట. తన సంగతి అంతా ఆయనకి వివరంగా చెప్పాడు. ఇప్పుడు వివరంగా చెప్పిన సంగతి అంతా విన్న దేవుడు ఆయన జీవితానికి న్యాయం చేకూర్చాడు. ఏ ప్రాంతము నుండి విలువ లేకుండా తోలివేయబడ్డాడో అదే ప్రాంతానికి విలువగా వాళ్ళందరూ తెచ్చుకొని మీ కిందే మేము విలువలేనోళ్ళు మీరే విలువైన వాళ్ళు మీరే ప్రధానులు మీరు ఎక్కడ వెలివేయబడ్డారో అక్కడే మీకు గౌరవం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ జనాలు మిమ్మల్ని చులకనగా మాట్లాడారు అక్కడే గౌరవప్రదంగా జనం మాట్లాడేటట్టు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ స్థానమైతే ఏ విలువలైతే ఏ ఆశీర్వాదం అయితే కోల్పోయారు ఏ ఆనందం అయితే కోల్పోయారని మీరు బాధపడుతున్నారు అదంతా తిరిగి మీరు పొందుకునేటట్టుగా దేవుడు చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. హల్లెలూయా. ఆయన చేయాలంటే మనం చేసే పని ఏంటో చెప్పన. మీరు పడే బాధ ఏంటి? ఆ బాధ ఏ విధంగా బాధపడుతున్నారు? ఎవరెవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారు? ఏ పరిస్థితులు మిమ్మల్ని బాధ పెడతాయి? ఆ సంగతి అంతా వివరంగా దేవుడికి తెలియపరచండి. వివరంగా దేవుడికి తెలియపరిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సంగతి అంతా విన్న దేవుడు ఆయన మీ పరిస్థితులన్నీ మార్చి మీ జీవితానికి న్యాయం చేకూర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్కడు మాత్రమే కాదండి, ఇలా సంగతి అంతా చెప్పి
దేవుని ద్వారా బయటపడిన మరికొంతమందిని మీకు ఈ రోజున నేను చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. పరిశుద్ధ గ్రంథములో మనము మార్కు శుభవార్త 5వ అధ్యాయము ఎవరు ఒక పాత నిబంధనలో ఇంకొక కొత్త నిబంధనలో చూద్దాం. కొత్త నిబంధనలో మార్కు శుభవార్త 5వ అధ్యాయము ఈ 5వ అధ్యాయములో 33వ వచనంలో ఇక్కడ ఒక ఆమె ఉందో చూడండి, ఆమె కూడా తన సంగతి అంతా తెలియపరిచిందండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఇదిగోండి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. తన సంగతి అంతా చెప్పింది ఆయనతో, తన సంగతి అంతా చెప్పింది. ఇంతకీ ఈమె ఎవరు, జరిగింది ఏంటి? మీ అందరికీ తెలుసు, కానీ తెలియని నాలాంటి అమాయకులు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో అని వాళ్ళ కోసం కొంచెం ఆ జరిగిన స్టోరీ రెండు మాటలు చెప్పి ఇప్పుడు ఈ సంగతి దగ్గరికి వస్తానండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన మార్గాన వెళ్ళిపోతూ ఉన్నాడు. మార్గాన వెళ్ళిపోతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తుని గురించి అంతకు ముందే వింది, యేసయ్య ఆయన కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడంట, గుడ్డి వారికి చూపునిస్తున్నాడంట, మూగవాడిని మాట్లాడిస్తున్నాడంట, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపుతున్నాడంట అన్న సంగతి యేసయ్యను గురించి విన్నదండి ఈ స్త్రీ. ఎందుకు ఈ స్త్రీ పరిస్థితి ఏంటో చెప్పనా, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమె కొద్దో గొప్ప డబ్బు గలదే, ఆమెకున్న డబ్బును బట్టి ఆమె ఏం చేస్తుందంటే ఈ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ కాదు ఈ డాక్టర్ అంటే అక్కడికి, ఆ డాక్టర్ కాదు ఇక్కడ అంటే ఇక్కడికి, ఇంకా మొత్తం డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకు కలిగినంతా వ్యయం చేసిందండి, అన్నీ కోల్పోయిందండి. ఇక తనకున్న అన్నీ కోల్పోయింది, అన్నీ అయిపోయినాయి, డబ్బంతా అయిపోయింది, ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసినాయి, అంతా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఇక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బయటపడిందండి తన పరిస్థితి. తనకున్న వ్యాధి ఏంటో ఎప్పుడైతే బయటపడిందో ఊరు బయటకు వెలివేశారండి. మగోడు ఊరు బయటకు వెలివేయబడినా ఊరు బయట బతికేయగలడు మగోడు, కానీ ఒక స్త్రీ ఊరు బయటకు వెలివేయబడితే అదో కొద్దో గొప్ప ఉన్న వ్యక్తిమే. ఇలాంటి గౌరవ మర్యాదలతో పెరిగే స్త్రీ ఊరు బయటికి అందులోకి వ్యాధితో వెలివేయబడితే ఎలా భయంకరంగా ఉండదో చూడండి పరిస్థితి. ఈ భయంకరమైన అవమానం ఒకవైపు, వ్యాధి మరొక వైపు, చూచే దిక్కు లేరు, చాలా హీనంగా చూస్తున్న పరిస్థితి. ఊరు బయట ఊరు వెలుపల మరణం కొరకు ఎప్పుడు వస్తుంది మరణం, ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు, తొందరగా చావు వస్తే బాగుండు, చావు కోసం ఎదురు చూస్తున్న ఆమెకు చల్లని కబురు యేసయ్య కబురు. ఆమె అనుకుంది యేసయ్య మార్గాన్ని వస్తే బాగుండు అని. అయితే నిజంగానే ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆ మార్గాన్ని యేసయ్య వస్తున్నాడు. ఒకరోజు నా చల్లని కబురు యేసయ్యకు జై, దావీదు కుమారునికి జై అనే నినాదాలు వినబడుతున్నాయి. ప్రాణం లేచొచ్చింది ఆమెకి, అలా రోడ్డు మీదకి వచ్చింది. నిజంగానే గుంపు వస్తున్నారు. ఆ గుంపులో ఒక ఆయన ఎంత గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడో, వాళ్ళందరి మధ్య గంభీరంగా ఆయన నడుచుకుని వస్తుంటే ఎన్ని లక్షల మంది ఉన్నారో ఆయన వెనకాల ప్రజానీకం బహుజన సమూహం వీళ్ళందరినీ చూచింది. ఒక్కసారి ఏసైని చూడంగానే తనకి ఎక్కడ లేని ఆనందం, ప్రాణం లేచొచ్చినట్టుగా అయిపోయింది తనకి, ఎంతో సంతోషం. ఈ సంతోషంలో తను ఏమనుకుందంటే ఇప్పుడు ఏసై ముందుకు వెళ్ళిపోయి నా సంగతి అంతా చెప్పేద్దాం, నా బాధ అంతా చెప్పేద్దాం, ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పేద్దాం, ఆయన నన్ను బాగు చేస్తాడు అనుకుందండి. అనుకొని ఇక ఏసై ముందుకు అలా వెళ్ళిందండి. అలా ఏసై గుంపుకు ఎదురెళ్ళేటప్పటికి ఏసైతో ఉన్న వాళ్ళంతా అందరు పురుషులేనండి, ఒక్క స్త్రీ కూడా ఏసై పక్కన కనపడలేదు, అందరు పురుషులే. ఈ పురుషులందరి మధ్య నా బాధ ఇది అని ఆ స్త్రీ ఎలా చెప్పగలదని, కనీసం ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఏసై పక్కన ఉంటే వాళ్ళతో రికమెండ్ చేయించి అయ్యా ఈయన బాధ ఇది అని రికమెండేషన్ చేయించగలదు ఆ స్త్రీ, కానీ అందరు పురుషులే ఎలా చెప్పగలదు తన బాధ, తన బాధ చెప్పుకోలేక అలా మళ్ళీ ఎలాగైతే ఎంత ఆశగా ముందుకెళ్ళిందో అంత నిరాశగా వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు లోన అనిపిస్తుంది ఈయన ఇంత పవర్ఫుల్ కదా, ఇంత శక్తివంతుడు, ఆయన వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది అని నమ్మిందని మనసులో, ఆయన వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది, నేను పనిచేస్తాను. ఇప్పుడు ఏసై నేను వదిలిపెట్టేయకూడదు, మంచి అవకాశం నేను వదిలిపెట్టేసుకోకూడదు, ఏసై వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం మొత్తాను నా రోగం తగ్గిపోద్ది అనుకుందండి లోన. అనుకుని చాలామంది అనుకుని అక్కడే కూర్చుంటారు, ఈమె అనుకున్న తడువాయి అది అమలు చేసిందండి. అనుకుని గబగబ వచ్చేసి ఏసై వస్త్రాన్ని అలా పట్టుకుందండి జనసమూహంలో నుండి, ఆయన వస్త్రం అలా పట్టుకుంది, ఆమె ఏదైతే నమ్మిందో అదే జరిగింది ఆ జీవితంలో. ఏసై వస్త్రాన్ని నేను ముట్టుకుంటాను నాకున్న వ్యాధి తగ్గిద్ది అని నమ్మింది, ఆమె నమ్మిన ప్రకారమే ఆ వస్త్రపు చింగున అలా ముట్టగానే వెంటనే ఆమె వ్యాధి తగ్గిపోయింది. ఏసయ్యా నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా అని వెళ్ళి మళ్ళీ పక్కన నిలబడి ఏసై కృతజ్ఞతలు చెప్తుంది. ఈలోపు వెళ్ళిపోయే గుంపు ఆగిపోయింది. ఏసయ్యా ఏంటి గుంపు ఆగిపోయింది అనుకున్న సమయంలో ఏసై అన్నాడు, ఎవరు నా మీద పడింది, ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. శిష్యులు అంటారు, అయ్యా ఇంత జనసమూహం మరి క్రిక్కిరిసి మీద మీద పడుతుంటే నీ మీద కూడా పడ్డారయ్యా, ఎవరంటావు ఏంటయ్యా? కాదు కాదు, ప్రభావం నాలో నుండి బయటకు వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టుకుంది,
ఇక అందరు కామయ్యారు. ఏసయ్య ఆ మాట అన్నారంటే ప్రభావం ఆయనలో బయటకు వెళ్ళిందంట. ఎవరు ఏం ఎవరు 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 అనుకుంటున్నారు ఈ లోపల ఆమెకు అర్థమైపోయింది సీను. ప్రభావం వచ్చింది నాలోనికే కదా, ఆయనలో ప్రభావం వచ్చింది నాలోకే కదా, ఇప్పుడు నా గురించి అడుగుతున్నారు ఆయన, ఇప్పుడు వెళ్ళాలి నేను వణికిపోతూ. ఇదిగో చూడండి ఇక్కడ కాంటెక్స్ట్ అన్నమాట. ఆ సంగతి జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడిందండి. ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అయ్యా ఇదయ్యా నా పరిస్థితి, నా బాధ ఇన్ని సంవత్సరాల నుండి ఉందయ్యా, ఈ బాధతో అయ్యా నేను పలానా చోటుకు వెళ్ళానయ్యా అక్కడ తగ్గలేదు, పలానా చోటుకు వెళ్ళాను అక్కడ తగ్గలేదయ్యా, పలానా చోటుకు వెళ్ళాను అక్కడ తగ్గలేదయ్యా, పలానా చోటుకు వెళ్ళాను అక్కడ తగ్గలేదు, నాకున్న ఇల్లు వాకుళ్ళు అన్నీ అమ్మేశానయ్యా, ఇక నాకుంటూ చిల్లిగా లేనట్టుగా అన్నీ అమ్మేసుకొని అంతా అయిపోయింది, కానీ నాకున్న వ్యాధి తగ్గలేదయ్యా. ఈ లోపల నాకున్న ప్రతి పలానా వ్యాధి అని తెలిసిందయ్యా పెద్దలకి, వాళ్ళను ఊరు బయటకు వెలివేశారయ్యా. ఇదయ్యా నా పరిస్థితి అని తన సంగతి అంతా తెలియజెప్పిందండి. ఎప్పుడైతే సంగతి అంతా తెలియజెప్పిందో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ తర్వాత 34 వచనం, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందమ్మా, నువ్వు నమ్మావు అందుకే నీకు స్వస్థత, నీ నమ్మికే నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగించిందమ్మా, సమాధానం కలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును అని ఆమెతో చెప్పాను. చూడండి చూడండి ఆమె తన సంగతి అంతా చెప్పటం వల్ల ఏం జరిగింది, ఆమెకు సమాధానం కలిగింది, ఆమెకు స్వస్థత కలిగింది, ఆమె బాధ పూర్తిగా నివారణ అయిపోయింది. బాధ నివారణ అంటే ఇంకా మళ్ళీ తిరిగి రాదన్నమాట. స్వస్థత కలిగింది కానీ మళ్ళీ తిరిగి రావచ్చు వ్యాధి, కానీ నివారణ అంటే ఇక మళ్ళీ వెనక్కి రాదన్నమాట. అలా నివారణ అయిపోయింది తన బాధ, సమాధానం కలిగింది, స్వస్థత కలిగింది. ఇవన్నీ కలగటానికి కారణం ఏంటంటే ఆమె తన సంగతి అంతా దేవునికి తెలియజెప్పింది. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మీకు పాత నిబంధనలో యెఫ్తా గురించి చెప్పాను, దేవుని మందిరానికి వెళ్ళి తన సంగతి అంతా తెలియజెప్పాడు. ఏ ప్రాంతంలో అయితే అవమానపరచబడ్డాడో అదే ప్రాంతానికి గౌరవప్రదంగా తీసుకొని వచ్చి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని ప్రెసిడెంట్ చేశారండి. అంటే చూడండి అవమానించబడిన చోటే సన్మానించబడేటట్టుగా చేశాడు దేవుడు. కారణం ఏంటి, తన సంగతి అంతా దేవుని తెలియజెప్తే దేవుని కార్యం అది. ఇదిగో ఇక్కడ ఈమె కూడా తన సంగతి అంతా ఈ స్త్రీ చెప్తే ఆ స్త్రీకి దేవుడు చేసిన పని ఏంటి, తన బాధ అంతా నివారణ అయిపోయేటట్టు చేసి అద్భుతమైన స్వస్థతనిచ్చి సమాధానంతో పంపిస్తున్నాడండి దేవుడు ఆమెను ఇంటికి. హల్లెలూయా. ఈరోజు దేవునికి మన సంగతి అంతా చెప్పటం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయండి. మరికొన్ని ఉపయోగాలు మీకు చెప్తాను. మరొకటి పాత నిబంధనకు వెళదాం. పాత నిబంధనలో జరిగిన మరొక సంగతి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే మొదటి అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చదువుతామా. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మధ్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను. ఈ మాట మీ అందరికి అర్థమైపోయింది హన్నా అనగానే. హన్నాకు మరి చక్కని భర్త ఉన్నాడండి, మంచి భర్త, ఆ భర్త పేరు ఎల్కానా. అయితే వీళ్ళిద్దరూ మంచి దంపతులు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడండి హన్నాని. అయితే ఎంత ప్రేమగా చూసుకుంటేనేముంది, వాళ్ళకి సంతానం లేరు, పిల్లలు పుట్టడం లేదనే ఉద్దేశంతో ఈయన బాధపడినా ఎప్పటికప్పుడు ఈయన ఆదరిస్తూ ఉండేవాడు. సరే అలా కాలం గడుస్తూ ఉండేది. కానీ ఈ ఎల్కానా తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం, అరే వారసుడు లేకపోతే ఎట్లాగా, మాకు నువ్వు వారసుడివి, నీకో వారసుడు కావాలి కదా, మరి మీ ఇద్దరికి ఒక కొడుకు పుట్టాల్సిందే. వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖరికి ఏం జరిగిందో చెప్పనా, ఈయన ప్రార్థన చేసుకునే వ్యక్తే, గుడికి వెళ్ళటం రావటం ప్రార్థన చేసుకోవటం ఇలా ప్రార్థన చేసుకునే వ్యక్తే. కానీ ఈమె జీవితంలో కార్యం జరగలేదు అప్పటి వరకు. వీళ్ళు ఏం చేశారంటే బలవంతాన ఇంకొక అమ్మాయిని చేశారండి, వద్దన్నా సరే ఇంకొక అమ్మాయిని చేశారు, ఆమె పేరు పెనిన్న. ఇప్పుడు పెనిన్నని పెళ్లి చేస్తే ఒకవేళ ఫాల్ట్ పురుషుల్లో ఉంటే ఇక ఆమెకు కూడా పుట్టకపోవచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే పెనిన్నని పెళ్లి చేసేటప్పటికి ఆమెకు వరుస పెట్టి పిల్లలు పుడుతున్నారు.
అరే 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 అన్నకు పిల్లలు లేరు పిన్ను నాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు చూడండి ఎవరైనా పేరెంటాలకు పిలిచినప్పుడు గాని ఎవరు ఏ కార్యక్రమాలకు పిలిచినా ఈ ఇంటి మీద నుండి ఆ ఇంటికి వెళ్తున్నారు ఆమెను చక్కగా ఆహ్వానిస్తున్నారు అక్కయ్య నేను కూడా రానా వదిలేమ్మా నువ్వు వదిలేమ్మా అంటున్నారు ఎందుకంటే ఈమె ఈమెకి పిల్లలు లేరనే పరిస్థితిలో ఎవరు ఏ ఫంక్షన్కి రమ్మని పిలవటం లేదు వస్తానన్న వదిలేమ్మా నీ కాలు వదిలేమ్మా అంటున్నారు ఇలా హింస పెడుతున్నారు ఇలా కొంచెం అవమానంగా ఈమెను ఇంట్లో ఒక విధమైన అవమానం మనసులో ఒక విధమైన అవమానం ప్రజల ద్వారా ఒక విధమైన అవమానం అన్ని వైపుల అవమానం అండి ఒకరోజు గుండెలు ఎందుకు మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె గుండెల్లో వేదన తట్టుకోలేకపోయింది ఇంకా తట్టుకోలేక ఇక గుడికి వచ్చేసిందండి అయ్యా నన్ను ఒక్కసారి గుడి దగ్గర దించేయండి చావో రేవో దేవుడి దగ్గర తెలుసుకుంటాను నేనని దేవుడి దగ్గరికి ఆ భర్తను దించమంటే తీసుకుని వచ్చి భర్త దించేశాడు దేవుని సన్నిధిలో ఇక సన్నిధిలో మోక నుంచి ఇక ఏడవటం ప్రారంభించింది ఎలా ఏడుస్తుందో మీరు పదవచనంలో మీరు చూడొచ్చండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తూ బహుగా ఇక బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహుగా ఏడుస్తూ ఇక ఏడుపుకి ఇక ఎలాగ అసలు అలాగెలాగని కాదు ఇక ఎవరన్నా చూస్తున్నారా ఏం లేదు ఇక బహుగా ఏడుస్తుంది దేవుని సన్నిధిలో ఏడుస్తూ అలా ప్రలాపిస్తూ ప్రార్థన చేసిందని తన ప్రార్థన తన సంగతి అంతా తన గుండెల్లో ఉన్న వేదన అంతా చెప్పేసుకుంటుంది తన బాధంతా చెప్పేసుకుంటుంది దేవుని సన్నిధిలో అలా చెప్పేసుకుంటుంటే పాస్టర్ గారు వచ్చారు ఎవరిదా ఇది అసలు ఏంటి ఇదేం ప్రార్థన రా ఇలా ఎరగబడిపోతుంది ఏంటి ఇలాగ ఏడుస్తుంది ఏంటి ఇలా బోర్రబడిపోతుంది అసలు ఏంట్రా ఇలా ప్రార్థన చేస్తుంది ఎంతెంత ప్రార్థన చేస్తుంది తాగేసి వచ్చి ఉంటుంది రా తాకపోతే ఇలా చేయరు కదా తాగేసి వచ్చి ఉంటుంది అరే స్త్రీలు కొంచెం ఎంత లేదన్నా కొంచెం నీట్గా ఉంటారు కదా ఈవేంటి ఇలా బోర్రబడిపోయి ఇలా ఏడుస్తూ ఇలా ప్రార్థన చేస్తుంది ఎంత అంగలారుస్తుంది అసలు ఈ సంథింగ్ ఏదో జరిగింది ఈమె తాగేసి వచ్చి ఉంటుంది అని గబగబెచ్చి పనికి వాళ్ళ దాని పొద్దున్నే తాగేసి వచ్చావు నువ్వు ఏంటి అసలు తాగిపోతు ఉండే ప్రాంతం వరకు ఉన్న గుళ్ళోకి వచ్చి తాగి వచ్చావు నువ్వు ఎంత పొద్దున్న ఎలా తాగొచ్చాను అని ఆమెను కొంచెం చెడమైనా తిట్టాడు. అప్పుడు దానికి ఆమె అంటున్న మాట అండి, ఇప్పుడు మనం చదువుకున్న మాట, నా ఏలినవాడా నేను మనోదుఖం గలవదానని, అంటే చాలా మనసంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ మనోదుఖం గలదానని ఉన్నానయ్యా, నేను ద్రాక్షారసమైన పానమైన తీసుకోలేదయ్యా, నేను ఆ మందు తీసుకొని రాలేదయ్యా, నేను దాంతో కాదయ్యా, నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నానయ్యా. ఆత్మను కృమ్మరించడం అని దాని అర్థం, సపోజ్ ఇప్పుడు బకెట్ ఉందనుకోండి, లేకపోతే బిందు ఉందనుకోండి, ఆ బిందుని కుమ్మరించడం అంటే బోర్లించడం మన భాషలో, దాన్ని కుమ్మరించడం అంటే అలా బోర్లించేసేయాలి. ఏమంటే బిందుని కానీ బకెట్ని కానీ అలా బోర్లించేసామనుకోండి, దాంట్లో ఏమన్నా నీళ్లు చుక్క ఉంటుందా? ఒక నీళ్లు చుక్క కూడా ఉండదు, మొత్తం వెళ్ళిపోద్ది కిందకి. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటో చెప్పిన గుళ్ళోకి వచ్చి ఆ లోపల కొంచెం కూడా ఉంచుకోవట్లేదు, ఇంకా మొత్తం తన గుండెల్లో ఎంత వేదన ఉందో, తన మనసులో ఎంత బాధ ఉందో, తన ఎంత పెయిన్ఫుల్ అనుభవిస్తుందో అది మొత్తం దేవుని సన్నిధిలో కృమ్మరించేస్తుంది. కొంచెం కూడా ఉంచుకోవట్లే, అంటే ఒక మాటలో చెప్పాలంటే తన సంగతి అంతా ఇంకా కొంచెం కూడా లోన దాచిపెట్టుకోకుండా తన సంగతి అంతా దేవుని సన్నిధిలో కృమ్మరించేసి చెప్పేసిందండి. అలా ప్రార్థన చేసేటప్పటికి దేవుడు చేసిన పని ఏంటో చెప్పనా? ఆ దైవజను చెప్తున్నాడండి, ఇదిగుదిగో ఆమె నువ్వు అపార్థం చేసుకున్నావు, ఆమెతో ఇప్పుడు వెళ్ళి నువ్వు చెప్పు. ఏమనో చెప్పనా? అమ్మా నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీ కన్నీరు దేవుడు చూచాడు, వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడమ్మా, ఆ బిడ్డ పేరు సమూయేలమ్మా, వాడు బ్రతికిన నాళ్ళు ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడమ్మా, ఈ మాట నీకు చెప్పమన్నాడమ్మా, ఇక ఏడవద్దు నువ్వు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు గొప్ప జవాబిచ్చాడు, ఒక వరపుత్రుని ఇస్తాడమ్మా, అబ్బా గొప్ప ప్రవక్త అమ్మా, గొప్ప ప్రవక్త అయిన సమూయేలును దేవుడు నీకు ఇచ్చాడమ్మా, పో నువ్వు ధన్యురాలు అయిపోయావు, ఇక హ్యాపీగా వెళ్ళిపో నువ్వు అన్నాడండి. ఆ మాట ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో దైవజనుడికి కృతజ్ఞతలు చెప్పి ఇంకొక మాట మనం చూస్తే పద్దెనిమిదవ వచనంలో మూడవ లైన్లో చూడండి, ఆ రెండవ లైన్లో, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి, అంటే నాట నుండి అంటే ఏనాడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి తన సంగతి అంతా చెప్పిందో ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. మరి అంతవరకు రోజు ఏడిపే, రోజు దుఃఖమే, రోజు మనసు నలిగిపోయేది, రోజు మనసు చెడిపోయేది, రోజు బాధపడేది. ఎన్నాళ్ళ నుండి బాధపడుతున్నారు మీరు? రోజు నలిగిపోతుంది కదా మనసు, రోజు మనసు పగిలిపోతుంది కదా, చాలా దుఃఖపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు కదా. నేను అనేది ఇలా మీరు బాధపడే కంటే దేవుని పాదాల దగ్గర ఎందుకు కుమ్మరించేయకూడదు, దేవుని సన్నిధిలో మీ మనసులో ఉన్న బాధ అంతా ఎందుకు కుమ్మరించేయకూడదు? ఈమెం చేసింది తెలుసా? కొంచెం కూడా ఉంచుకోకుండా ఏం చేసే పని ఆయన సన్నిధిలో కుమ్మరించేసింది, అంటే తన బాధ అంతా, తన చర్య అంతా, తన సంగతి అంతా దేవునికి చెప్పేసిందండి. దేవునికి చెప్పేస్తే దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో చెప్పనా? ఆ నాట నుండి ఇక ఆమె దుఃఖపడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా భోంచేస్తూ హ్యాపీగా తన కాలం గడిపిందండి. ఆమెకు చక్క
చక్కని పుత్రుని దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంకెంత మందిని ఇచ్చారో చెప్పనా? రెండవ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అంటే ఎంతమందిని కంది? సమూయేలు కాకుండా ఇంకా ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఇంకా ఐదుగురిని కందండి. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంతవరకు సంతాన ప్రాప్తే తనకు లేదు కదా, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి తన సంగతంతా చెప్పి తన బాధ అంతా కృమ్మరం చేసింది. ఓ మాటలో అంటే బోర్లం చేసింది దేవుని పాదాల దగ్గర మొత్తం. ఇక ఒక్క చుక్క కూడా ఉంచుకోలేదు, తన బాధ మొత్తం కృమ్మరించేసింది, సంగతి అంతా దేవునికి చెప్పేసింది. ఆనాటి నుండి ఇంకా ఆమె దుఃఖపడాల్సిన అవసరం లేకుండా దేవుడు చేశాడండి. ప్రియ దైవ జనాంగమా, ఎన్నాళ్ళ నుండో మీలో మీరు నలిగిపోతున్నారు, మీలో మీరు కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఏదో ఒకటి మిమ్మల్ని కృంగదీస్తుంది. ఆ బాధ కొన్ని సంవత్సరాల నుండి ఆ బాధ ఆ వేదన మిమ్మల్ని నలిపేస్తుంది, పిండేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళు పడతారు మీలో మీరు కృమ్మరించండి. రండి, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మీ బాధ అంతా మీ సంగతి అంతా ఆయన తెలియపరచండి. ఆయన సన్నిధిలో కృమ్మరించేయండి, మీ బాధ అంతా చెప్పేయండి. మీరు బాధపడాల్సిన అవసరమే లేకుండా నోటి నిండా హృదయం నిండా నవ్వించి ఆనందంతో ప్రభు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే ప్రతి సందర్భంలో వారు అలా చెప్పారు, వారిని ఆ విధంగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఇవ్వండి, ఇలా సంగతి అంతా చెప్పిన మరికొంతమంది జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడో మరొక వ్యక్తిని నేను మీకు క్రొత్త నిబంధనలో తీసుకుని వెళ్ళి అక్కడ చూపిస్తాను. ఇవ్వండి, ఒక పాత నిబంధన, ఒక క్రొత్త నిబంధన. ఒకసారి లూకా శుభవార్త 15వ అధ్యాయానికి వద్దామండి. లూకా శుభవార్త 15వ అధ్యాయం, లూకా శుభవార్త 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తామండి. 11వ వచనం నుండి ఇక లాస్ట్ వరకు, ఈ 15వ అధ్యాయం 11వ వచనం నుండి లాస్ట్ వరకు ఉన్న సందర్భాన్ని మనం పరిశీలిస్తే అక్కడ తప్పిపోయిన కుమారుని స్టోరీ ఉంటుంది. ఈ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనేటప్పటికి మీకు అర్థమైపోద్ది, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, అందులో పెద్ద కుమారుడు బుద్ధిమంతుడు, తండ్రి మాటను ఎప్పుడు జవదాటని వాడు. రెండో కుమారుడు కూడా చిన్నప్పటి నుండి అలాగే పెరిగాడు, కానీ కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ స్నేహితులు పెరిగారు. ఆ స్నేహితులు రకరకాలుగా ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి, అరే నువ్వు పల్లెటూరు గబ్బిలేలాగా ఇక్కడే ఉండి మీ నాన్న దగ్గరే ఉండి ఈ వ్యవసాయమే చేసుకొని, లేకపోతే ఈ పేడకళ్ళు ఎత్తి ఇదిగో ఈ పనులే చేసుకుంటూ మీ నాన్నతో పాటు ఉంటావా, అరే ఇంత ఆస్తిపరుడు అయింది ఏంట్రా నువ్వు, ఇక్కడ ఉండడం ఏంట్రా, నువ్వు అక్కడికి వచ్చేసారా, అరే మనం అక్కడికి వెళ్తే అక్కడ బాగా మనం సంపాదించవచ్చు, అలా చేయొచ్చు, నువ్వు కుబేడు అయిపోతారా, మీ నాన్న ఏం సంపాదించారా, దీనికి పదంతలు సంపాదిస్తారు, అలా చెప్పి ఇలా చెప్పి ఆకాశంలో కట్టేస్తారు కదా, ఆకాశంలో బంగాళాలు కట్టేస్తారు చాలా మంది. ఇదిగో బంగాళాలు ఆకాశంలో కట్టేసి చూపించేటప్పటికి బాబా అవునా అవునా అంతుందా, దాంట్లో అక్కడ అంతుందా, ఆ ఊర్లో అంత, ఆ దేశంలో అంతుందా అని ఎప్పుడైతే చెప్పారో అవన్నీ ఊహించుకొని బయలుదేరిపోయాడండి. తన తండ్రి దగ్గరికి వచ్చాడు ఒక రోజున, తండ్రి నేను మేజర్నప్పుడు నేను ఇక్కడే ఉండి ఈ పల్లెటూరు గబ్బిలేలాగా ఇక్కడ ఉండి చేయాలని నాకు లేదు, నేను దూరదేశం వెళ్ళి మరి అక్కడ వ్యాపారం పెట్టి సంవత్సరం తిరగక ముందు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంత సంపాదించావు దీన్ని డబల్ సంపాదించగలుగుతాను, నేను నాకు ఆ ప్రణాళిక ఉంది, నా ఆస్తి నాకు ఇచ్చే భాగం అన్నాడు. అది కాదురా, ఆస్తి భాగాలు ఇప్పటివరకు చేయాలని కూడా ఆలోచన కూడా నాకు లేదు, ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందిరా, వద్దొద్దొద్దు నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ చెడిపోతావు, నువ్వు వెళ్ళొద్దు నువ్వు నా దగ్గరే ఉండు, నీకేం కావాలో చెప్పరా నేను ఇస్తాను, నీకెందుకురా నువ్వు వెళ్ళొద్దు అది దాని తండ్రి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతను ఏమన్నాడు చెప్పన, అవతల స్నేహితులు ఫోర్స్ అలా ఉంది, ఆ స్నేహితులేమో రారా అంత సంపాదించవచ్చు ఎంత సంపాదించు అలా చేయొచ్చు ఎలా చేయొచ్చు అక్కడెందుకురా పల్లెటూరు గబ్బిలేలాగా అనేటప్పటికీ అదే మనసు నిండా నింపుకున్నాడు. ఈ తండ్రి ఇంత ప్రేమించే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. తండ్రి గురించి పెద్ద మనుషుల దగ్గరికి చెడ్డగా, అసలు ఆ ఊర్లో ఎంత గౌరవం ఆ తండ్రికి, ఆ తండ్రిని ఊర్లో బజార్పాలు చేశాడండి, అందరికీ చెడుగా చెప్పేశాడు. ఇప్పుడు అందరూ వచ్చేసి తండ్రికి చెప్తున్నాడు, ఎందుకయ్యా ఆయన అలా అన్యాయం చేస్తున్నావు, వాడికి ఏదో ఇచ్చేసి పంపించేసే ఎందుకు, వాడు చాలా బాధపడుతున్నాడు అని పెద్ద మనుషులు కూడా. ఇప్పుడు పెద్ద మనుషులు ఇటు చెప్పారు వాడు చెప్పారు, ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా సరే తండ్రి చెప్పే దాంట్లో న్యాయం ఉంది, అందరికి అర్థమవుతుంది, వీడేమో అన్యాయంగా అడుగుతున్నాడు ఏం చేయను అర్థం కాని పరిస్థితి. ఇక అందరూ ఏమన్నారంటే, ఏహా ఎందుకు ఏదో గొలవ పద్దాక ఇచ్చేవాడికి ఎంత వస్తుంది అంత నువ్వు ఇచ్చేయంటే, ఇప్పుడు తన ఆస్తిని రెండు భాగాలు చేయాల్సి వచ్చింది, ఆస్తిని రెండు భాగాలు చేశాడు. అతని భాగాన్ని అప్పటికప్పుడే వ్యాపారం పెట్టేశాడు, అప్పటికప్పుడే అమ్మకం పెట్టేశాడు, ఆ అమ్మకం వెంటనే వచ్చేసింది తనకు కావాల్సిన క్యాష్ అంతా చేత్తు పట్టుకున్నాడు. ఇప్పుడు బయలుదేరి దూరదేశం తన స్నేహితులతో వెళ్ళాడండి. డబ్బున్నోడ దగ్గర స్నేహితులు కూడా చాలామంది ఉంటారు, ఇప్పుడు చాలామంది స్నేహితులు అతనితో కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం ఎంతసేపు అండి,
అందులోకి అలవాట్లు ఈ అలవాట్లు అన్ని అలవాట్లు నేర్పించేశారండి. ఓ జల్సాలు సంతోషాలు. మన భారతదేశంలో అంటే కొంచెం ఏదైనా చేయటానికి అద్దు అదుపు ఉంది, కానీ వేరే దేశాల్లో ఏ కార్యాలు చేయటానికి అద్దు అదుపు అనేది ఉండదండి. ఎవడు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉండాలి కానీ ఏమైనా చేయొచ్చు అనమాట. అలాంటి భయంకరమైన పనులన్నీ చేయటానికి అద్దు అదుపు లేని దేశాలు అనమాట చాలా ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ అద్దు అదుపు లేని దేశానికి వెళ్ళిపోయాడు, విచ్చలవిడిగా పాపం చేశాడు, విచ్చలవిడిగా డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. డబ్బంతా అయిపోయిందండి, డబ్బు అయిపోయిన తర్వాత అరే నాది అయిపోయింది రా, ఇప్పటి వరకు నాదే కదరా మీరు తిన్నారు, అరే మీరు ఖర్చు పెట్టండి రా అంటే అరే మేము ఖర్చు పెట్టమా మేము ఖర్చు పెట్టమా అని ఎవరికాడు నిదానంగా సర్దుకున్నారు. ఎవరికాడు వెళ్ళిపోయాడు, వీడి స్నేహితులు ఒక్కడ కూడా లేడు, వీడికి కనీసం భోజనం పెట్టే నాదురు కూడా లేడు, ఒంటి మీద వస్త్రాలు కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చేసింది. చిన్న చెడ్డి మాత్రం ఉంచుకున్నాడు, ఇక ఒంటి మీద వస్త్రాలు కూడా అమ్మేశాడు. ఏమీ లేవు తన దగ్గర అంటూ, ఏమి లేవు, డబ్బులు లేవు, తన బట్టలు లేవు, ఏమీ లేవు, అన్నీ అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దుస్థితికి వచ్చేసాడు. తనకి ఎవడు ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు, ఏ ఉద్యోగం దొరకదు, ఏ పని దొరకలేదు, ఆఖరికి పందులు మేపే పని, ఆ పని కూడా సెట్ అయితే ఆ పనిలోడు కూడా తోలేశారు ఆయన్ని. ఆ ఉద్యోగం కూడా లేదు, తిండి లేక పస్తులుండి అతను పడుతూ ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఒక రోజున కూర్చొని ఆలోచిస్తున్నాడు, అరే మా తండ్రి ఇంట్లో ఎంత హ్యాపీగా ఉండేవాడిని, మా తండ్రి ఇంట్లో ఎంత జల్సాగా ఉండేవాడిని, మా తండ్రి ఇంట్లో ఎంత సంతోషంగా ఉండేవాడిని. అసలు కోరింది ఎంత, ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా నేను ఎంజాయ్ చేసేవాడిని కదా, ఇప్పుడేంట్రా ఆ తండ్రికి కొడుకునే ఉండి నేనంటే భయంకరమైన దుర్బలమైన పరిస్థితి. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు, అదిగో ఆ సుబ్బారావు, అదిగో ఆ ఎల్లారావు, అదిగో ఆ డబ్బారావు, అదిగో ఆ ఆడు, వీళ్ళందరూ కాదు వాళ్ళందరూ చెప్తే నీ బుద్ధి ఏమైంది అనిపిస్తుంది. తన మనస్సు తనతో మాట్లాడుతా, వాళ్ళందరూ చెప్తే నీ బుద్ధి నువ్వు మార్చేసుకోవాలా, వాళ్ళందరూ చెప్తే నీ మంచితనం మార్చేసుకోవాలా, నీకంటూ బుద్ధి వద్దా, నీ బుద్ధిని నువ్వు పెట్టొద్దా అని తన మనస్సు తనతో మాట్లాడుతుందండి. ఎప్పుడైతే మాట్లాడుతుందో, లేదు సుబ్బారావు గారిది ఏం లేదు, వాడు చెప్తాడు, వాడు చెప్పినట్టుగా నేను చేయాలని ఉందా అని నా తండ్రి చెప్పాడు, నా తండ్రి మాట ఏమన్నా నేను విన్నానా, ఇదిగో ఆడు మాట, ఆడు కాదు. అప్పటి వరకు అందరి గురించి ఆలోచించాడు, కానీ లేదు వాళ్ళు ఎవరిది తప్పు కాదు, తప్పంతా నాదే, వాళ్ళ మాట విన్నాను, నా తండ్రి మాట నేను వినలేదు, తప్పంతా నాదే. అయ్యో నా తండ్రి ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా కడుపు నిండా తిని వాళ్ళ పిల్లలకు తీసుకువెళ్తున్నారు, సరదాగా సంతోషంగా గడుపుతున్నారు, అరే ఆ తండ్రికి కొడుకునే ఉండి ఒక పనోడుకున్న ఆ సంతోషం కూడా నాకు లేదు, పనోడుకున్న ఆ స్వాతంత్రం కూడా నాకు లేదు, ఏం నా జీవితం ఎంత దుర్బలం అయిపోయింది, తండ్రింటికి వెళ్తాను, తండ్రింటికి మళ్ళీ వెళ్తే గెట్ అవుట్ అంటాడు, వద్దొద్దు కాదు వద్దు అని ఒక మనస్సాక్షి, వెళ్ళు తండ్రిని దగ్గర వెళ్ళు అని ఇంకో మనస్సాక్షి. ఏదేమైనా మొత్తానికి మనసులో ఒక తెగింపుకి వచ్చాడండి. తండ్రి ఏమైనా ఒక నాలుగు దెబ్బలు కొట్టినా సరే, తండ్రి నీ కొడుకుల్లో ఒక కొడుకుగా నాకు చేర్చుకోవద్దు, నీ కూలోడులో ఒక కూలోడుగా చేర్చుకో, నేను కష్టపడి నువ్వేం చెప్తా పని చేస్తాను, నీ కూలోడుగా చేర్చుకొని నీ కూలోడుకి ఇచ్చే బతు నాకు చాలు, నాకు ఏం అక్కర్లేదు, ఇదిగో నీతో పాటు నేను ఉంటాను, నన్ను కొడుకుగా చేర్చుకోవద్దు అను నా సంగతి అంతా నా బాధ అంతా తండ్రికి చెప్పుకుంటానంటూ రిహార్సల్ వేసుకొని నా తండ్రి చాలా మంచోడు తోసేయడు, కనీసం కూలోడలైనా చేర్చుకుంటాడుగా, ఆ కూలోడులాగా చేర్చుకున్నా సరైన కడుపు నిండా భోజనం ఉంటుంది, చక్కగా కావాల్సిన అన్ని ఉంటాయి, నాకు బట్టలు ఉంటాయి, నాకు కావాల్సిన అన్ని ఉంటాయి, నేను వెళ్ళిపోతాను, వాడికాళ్ళు పట్టుకునే బదులు నా మంచి తండ్రి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి కాళ్ళ మీదే పడిపోతాను, నా తండ్రికి నా సంగతి అంతా చెప్తానని మనసులో రికార్డు చేసుకుంటూ రిహార్సల్ వేసుకుంటూ వస్తున్నాడండి తండ్రి దగ్గరికి. మీరు 17 వచ్చిన కానుండి ఈ సంగతి మీరు చూడొచ్చండి, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి, ఇదిగో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వండరు. ఈ చూడండి ఆ మాట, ఇంకా 17వ వచనం కానుండి మనం పరిశీలిస్తే 19వ వచనం వరకు మీరు చదువుకోండి, ఇదంతా రిహార్సల్ వేసుకున్నాడు తనలో తాను. ఇందాక నేను చెప్పాను కదా షార్ట్కట్లో రెండు మాటలు, అలా రిహార్సల్ చేసుకుంటూ నా తండ్రి దగ్గరకు వస్తా, తండ్రికి చెప్తా నా తండ్రి అలా చేర్చుకుంటాడు అని ఆ రిహార్సల్ వేసుకుంటూ తన సంగతి అంతా చెప్పే ఆలోచనతో వస్తున్నాడండి. ఇతని మనసులో అనుకున్నదంతా తండ్రికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే తండ్రి మనసు ఎంతో మంచి మనసు. కొడుకు వెళ్ళినప్పటి నుండి ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు, నా కొడుకు వస్తాడు ఏదో ఒక రోజున మళ్ళీ వస్తాడు, నా కొడుకు వస్తే చాలు, వాడు రూపాయి తేకపోయినా పర్లేదు, వాడు ఏం లేకపోయినా పర్లేదు, వాడిని మళ్ళీ చేర్చుకుంటాను, నా కొడుకు వస్తే చాలు అని, కొడుకు వస్తే చాలు అని తండ్రి ఎదురు చూపులు చూస్తున్నాడు అండి. నిజంగానే ఒక రోజున ఒక భిక్షగాళ్ళలాగా వస్తున్నాడు ఒక వ్యక్తి, భిక్షగాళ్ళలాగా తలంతా పెరిగిపోయి భయంకరంగా ఒంటి మీద గుడ్డలు లేకుండా ఒక చిన్న చెడ్డి వేసుకొని ఒక భిక్షగాడు. అరే భిక్షగాడు అలా చూడంగానే, భిక్షగాడు కదా నా కొడుకే, అరే భిక్షగాళ్ళగా అయిపోయాడు. ఒక్కసారి ఆ పై నుండి చూసిన ఆ తండ్రి పరుగున గబగబా బిల్డింగ్ మీద నుండి కిందకి దీపాడని పరుగున వెళ్ళిపోయి ఆ కొడుకుని హత్తుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడా మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చి అంతే చాలరా రా అని తీసుకొని వెళ్ళి తనకు స్నానాలు చేయించి కొత్త వస్త్రాలు తొడిగి అతనికి ఉంగరం తొడిగి అతనికి కొత్త చెప్పులు ఇచ్చి అతనికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరు మొత్తాన్ని పిలిచి మొత్తం ఊరేగింపు చేయించి అతన్ని
పెద్ద విందు ఏర్పాటు చేసి అందరి ముందు అంటున్నాడు, చచ్చిపోయాడనుకున్న నా కొడుకు తిరిగి మళ్ళీ బతికొచ్చాడు, తప్పిపోయిన నా కొడుకు తిరిగి మళ్ళీ వచ్చాడు, నాతో కలిసి మీరు ఆనందించండి, నా కొడుకు నాతో ఉన్నాడు, నాకు అదే చాలు అంటూ ఆనందపడుతున్నాడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే తన సంగతి అంతా చెప్పేద్దామనే తీర్మానంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి పాదాల మీద పడిపోయి తండ్రికి నా సంగతి అంతా చెప్పేద్దామని నిర్ణయంతో వస్తున్న కొడుకు సంగతి అంతా చెప్పేద్దాం అనుకుని రిహార్సల్ వేసుకొని నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదంతా నువ్వు చెప్పకమునిపే ఎరిగిన దేవుడు మన దేవుడు. నీ గుండెల్లో పశ్చాత్తాపం కలుగుతూ ఉండగా, అయ్యా నేను ఫలానా పొరపాటు చేశాను తండ్రి, నీకు విరోధంగా ఫలానా మాటలు మాట్లాడా, నీకు విరోధంగా ఫలానా పాపం చేశా, నీకు విరోధంగా ఫలానా అయ్యా సంగతులు నా జీవితంలో జరిగినాయి, వాటి వల్లే నేను శిక్ష అనుభవిస్తాను, నీకు విరోధంగా పరలోకపు తండ్రి నీకు విరోధంగా నేను ఇలా చేశాను అయ్యా, నీకు విరోధంగా నేను అలా మాట్లాడాను, నీకు విరోధంగా నేను ఇలా ప్రవర్తించాను అయ్యా, నేను నీకు విరోధంగా అలా చేసిన కారణం వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అయ్యా, నీకు విరోధంగా చేశాను అని నువ్వు మనసులో అనుకుంటే ఆ పశ్చాత్తాపడితే చాలు, నీ సంగతి అంతా ఆయన వినపడుతుందండి, నీ పశ్చాత్తాప హృదయం ఆయనకు వినబడుద్దండి. మనసులో ఆ మార్పుతో పరివర్తనతో పశ్చాత్తాప హృదయంతో నువ్వు చేసిన ఆ లోపల నువ్వు చేసిన ఆ పరివర్తనతో చేసిన ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడండి. ఇదిగో ఇతని ప్రార్థన దేవుడు అలా ఆలకించాడు. తన సంగతి అంతా విన్న తండ్రి ఏం చేశాడు తెలుసా, గబగబా వెళ్ళి తన చేర్చుకుని కుమారుని స్థానం ఇచ్చాడు, కానీ కూలోడి స్థానం ఇవ్వలేదండి. మీరేం కోల్పోయారో ఆ స్థానాన్ని దేవుడు మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాడు. మీరు కోల్పోయిన ఆనందాన్ని, మీరు కోల్పోయిన ఐశ్వర్యాన్ని, మీరు కోల్పోయిన ధనఘనతల్ని, మీరు కోల్పోయిన స్థానాన్ని, ఏ స్థానం కోల్పోయామని మీరు అనుకుంటున్నారు, మీరు కోల్పోయిన స్థానాన్ని, మీరు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీలో పరివర్తన పశ్చాత్తాపం కలిగితే అది చాలండి. అది పశ్చాత్తాపం ఎలా, మీరేమేం చేశారో, ఎక్కడెక్కడ ఏమేం చేశారో మనుషుల ముందు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మైగుపెట్టి జనమందరికి చెప్పాల్సిన అవసరం లేదు, రహస్యమందు చూస్తున్న దేవునికి మీ సంగతి అంతా చెప్పండి. ఎక్కడ పొరపాటు చేశారు, ఎక్కడ పొరపాటు చూశారు, ఎక్కడ పొరపాటు ఆలోచించారు, ఎక్కడ పొరపాటు మాట్లాడారు, ఎక్కడ పొరపాటు చేశారు, ఆ పొరపాట్లన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోండి. నేనేం చేశాను అనొద్దు, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్ అనొద్దు. అసలు దేవుని ముందు నేనేం చేయలేదు అనుకున్నవాడు అబద్ధికుడు అంట, దేవుణ్ణి కూడా అబద్ధకుడుగా చేస్తున్నాడంట. లేదు లేదండి, దేవుని సన్నిధిలో ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం, కనీసం మాటలో అయినా లోపం, కనీసం చూపులైనా లోపం, కనీసం ఆలోచనలు అయినా లోపం, ఎక్కడో ఒక పొరపాటు ఎవరిని మనసులో అయినా ఎవరిని మనం ఆడి అదవా అని అనుకోలేదా, ఆడే పనికి మనలాడు అనుకోలేదా మనం, అది కూడా పొరపాటే కదా. ఎవరినైనా మనసులో కూడా మనం దూషించకూడదంట. ఏది వాడిని ముందుకెళ్ళి ఆయన్ని దూషించడం అది వేరే విషయం, మనసులో కూడా ఎవరిని చులకనగా అనుకోకూడదంట, ఎవరి గురించి దూషణ చేయకూడదు. అబద్ధమైన మాట్లాడుకోకుండా మీరు ఉండగలుగుతున్నారా, అసలు అబద్ధం ఆడకుండా మీకు రోజు గడుస్తుందా అని నేను అడుగుతున్నాను, అబద్ధం ఆడకుండా గడుస్తుందా అని. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అబద్ధం ఆడకుండా మన జీవితంలో మనకి ముందుకు వెళ్ళటం లేదే, మరి అది కూడా పొరపాటే కదా. దేవుని దగ్గర ప్రతి పొరపాటు ఏం చేశానని మీరు అంటున్నారని, మీరు అనుకుంటున్నారని చెప్తున్నాను ఈ మాట, మీరు అబద్ధాలు ఆడుతున్నారని నేను చెప్పట్లేదు. నేనేం చేస్తున్నాను, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్, నేను ఎప్పుడు ఏ పొరపాటు అని మీరు అనుకుంటున్నారేమో అని కాదు, కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదండి, ఎవరు 100% కరెక్ట్ కాదండి, ఎవరు పరిపూర్ణులు కాదండి. ప్రతి వ్యక్తి పరిపూర్ణత కొరకు తాపత్రయపడుతూ పరుగులు తీస్తున్నామండి. ఆ పరుగులు తీసే ఈ సమయంలో ప్రియ దైవ జనాంగమా, ఇదిగో మీరు కూడా రేపటి ప్రసంగం మిస్ అవ్వద్దండి. రేపు 100th day కదా, రేపు 100వ దినం మనకి, అంటే యాజ్ పర్ లెక్కలు రేపు చెప్తాను, అది యాజ్ పర్ లెక్కలు వాళ్ళు 99th day అనుకుంటా. అయితే రేపు 100వ రోజు, 100వ రోజు అంటే పరిపూర్ణతకు సాదృశ్యం. రేపు ఒక అద్భుతమైన సందేశం ఉందండి, మీరు మీ స్నేహితులు మీ బంధువులు ఎవరు మిస్ కావద్దండి. రేపు ఒక అద్భుతమైన సందేశం ఉంది, ఆ సందేశాన్ని రేపు ప్రజెంట్ చేయబోతున్నాం. అయితే ఆ సందేశం కొరకు మీరు మీ స్నేహితులు అందరు సిద్ధం కండి, వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి లైవ్లో వాళ్ళు కూడా వచ్చేటట్టు మీరు చేయండి. కారణం రేపు 100వ రోజు అద్భుతమైన ప్రసంగం, ఆ పరిపూర్ణత వైపుకు మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే రేపటి నుండి అందరూ పరిపూర్ణత కొరకు తాపత్రయపడుతూ ఆ పరుగు తీద్దాం. దానికోసం ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. అయితే మనం పర్ఫెక్ట్ కరెక్ట్ అనుకునే కంటే ఆయన దగ్గర మన ప్రతి పొరపాటును ఒప్పుకునే పశ్చాత్తాపంతో ఆయన దగ్గర సరిచేసుకోగలిగితే, మన సంగతి అంతా మన పొరపాటు అంతా ఆయనకి చెప్పగలిగితే ఆయన ఏం చేస్తారు తెలుసా, కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ ఇస్తాడు ఆయన, కోల్పోయిన ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, ఏం కోల్పోయామని మనం బాధపడుతున్నామో అదంతా తిరిగి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4 సంఘటనలు చెప్పాను, ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన. నాలుగైనాయి, 5వ దానికి వెళ్దామండి. ఒకసారి మనం ఆలోచిస్తే తన సంగతి అంతా చెప్పిన మరొక సందర్భం, 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము
ఈ నాలుగో అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ మొదటి ఏడు వచనాలు మనం పరిశీలిస్తే ఈ మొదటి ఏడు వచనాల్లో జరిగిన సందర్భాన్ని మీకు నేను టూకీగా చెప్పేస్తాను త్వర త్వరగా టూకీగా నేను చెప్పేస్తాను సందర్భం ఏంటో మీ అందరికీ దాదాపు తెలుసు ఆ మొదటి లైన్ చూడగానే మీకు అర్థమైపోయింది ఎలీషా గారి శిష్యుడు మంచి భయభక్తులు కలిగిన వాడు హఠాత్తుగా చచ్చిపోయాడు చచ్చిపోతే శవాన్ని బయటేస్తారు కదా శవాన్ని బయటేసి భార్య కూర్చుంది పిల్లలు కూర్చున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తుంటే కొంతమంది ఆ పక్కన వాళ్ళు అమ్మలక్కలు వచ్చి వాళ్ళు కూడా అయ్యో పాపం ఎంత మంచి ఫ్యామిలీయో పాపం హఠాత్తుని చచ్చిపోయాడు మరి పెద్ద వయసు కూడా లేదు ఆయనకి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ లోపల గుంపు వచ్చింది నిదానంగా ఎగేసుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తుంటే పాపం ఎంతమంది బంధువులు ఎవరు ఎక్కడున్నారు ఈయనకి అనుకుంటుంది వాళ్ళందరూ ఎవరెవరో ఇప్పుడు అంతవరకు ఎప్పుడు చూడలేదు ఆమె వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేసి వాళ్ళు వస్తూ వాళ్ళు సంథింగ్ ఏదో తెచ్చుకున్నారు పేపర్లు నోట్లు చెక్కులు ఇట్లాంటివి తెచ్చుకున్నారు వాళ్ళు అవి తీసుకుంటూ వచ్చారు వచ్చిన వాళ్ళంతా నిలబడి అమ్మా ఈయన ఏమవుతాడు నీకు ఏడుస్తున్నా ఆమెను చూస్తే ఈయనేమవుతాడు మా ఆయనండి ఆయనే కదా వాళ్ళు ఎవరో మా పిల్లలండి ఎలా చచ్చిపోయాడు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటానండి చచ్చిపోయాడండి మీ ఆయన ఏం చేశారు తెలుసా నా దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నాడు అప్పు తీరుస్తాను రేపని ఎల్లుండని తీసుకుని వచ్చి ఇప్పటివరకు వడ్డీ కట్టలేదు అసలు ఇవ్వలేదు ఇదిగో ఆయన సంతకాలు పెట్టిన చెక్కులు ఇదిగో నోట్లు ఇదిగో కాగితాలు ఇదిగో అని చెప్పేసి ఆ కాగితాలు ఆ చెక్కులు నోట్లు చూపించారు మీ ఆయన సంతకమేనా చూసింది మా ఆయన సంతకమేనండి ఇంకొకడు వచ్చాడు 2 లక్షలు ఇంకొకడు వచ్చాడు 5 లక్షలు ఇంకొకడు వచ్చాడు 10 లక్షలు ఇంకొకడు వచ్చాడు ఇలాగా ఒక్కొక్కడు వచ్చేసి వాళ్ళ చెక్కులు నోట్లు చూపిస్తూ మీ ఆయన అప్పు చేశాడు ఆ భర్తను కోల్పోయిన దుఃఖంలో నేను ఉన్నాను వాళ్ళందరూ అంటారు అంత్యక్రియలు కూడా జరగనీయం ఈ అప్పు ఎవరు తీరుస్తారు ముందు చెప్పండి నువ్వు తీరుస్తావా నీ కొడుకు తీరుస్తారా ఆ చిన్న కొడుకు తీరు ఎవరు తీరుస్తారు చెప్పండి ఈ సంగతి చెప్తే కానీ శవాన్ని కదలయ్యాం ఇప్పుడు వాళ్ళు నిలబడ్డారు ఏం చేయాలి అర్థం కావట్లా తను ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అర్థం కాని పరిస్థితులు ఆమె ఏం చేసింది తెలుసా అయ్యా నేను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉన్నాను శవం దగ్గర నేను ఇప్పుడే వస్తానని చెప్పి పిల్లలు కూడా అక్కడే పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళిందో చెప్పనా ఎలీషా గారిని వెతుక్కుంటూ వెళ్ళింది ఎలీషా ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం దేవునికి సాదృశ్యమైన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఎలీషా గారికి తన సంగతి అంతా చెప్పిందండి అయ్యా ఆ శిష్యుడు నీకు ఎంతో నమ్మకమైన శిష్యుడు కదా ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కదా అలాంటి శిష్యుడు ఆడాత్తున చచ్చిపోతాడని మేము అనుకోలేదయ్యా అసలు ఆయన అప్పులు చేసినట్టు కూడా నాకు తెలియదు అయ్యా ఇదిగో అప్పులు చేశాడంటే అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీదకి వచ్చారయ్యా గొలగొలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అంత్యక్రియలు కూడా జరగనమంటున్నారయ్యా అయ్యా ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడి నుండి తీసుకురాను ఏముంది అసలు నా గదిలో కూడా ఏం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తన సంగతి అంతా చెప్పేసిందండి దైవజనుకి సరే సంగతి అంతా చెప్పామమ్మా ఇంకో సంగతి చెప్పు నాకు నీ ఇంట్లో ఏముంది అన్నాడు ఏముందయ్యమ్మ ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం ఉంది ఒక నూనె కుండదయ్యా ఆ నూనె కుండలో కొంచెం నూనె మాత్రం ఉందయ్యా అది తప్ప ఇంకేమీ లేదయ్యా తన సంగతి అంతా చెప్పేసింది ఇది కూడా చెప్పేసింది ఏం సీక్రెట్స్ దాచిపెట్టుకోవాలా సంగతి అంతా చెప్పేసింది అయితే పని చేయమ్మా నువ్వు నీ పిల్లలు ఊర్లో బయలుదేరి ఊర్లో కుండలో అరువు అడిగి తీసుకురా మొత్తం ప్రతి డోరు వెళ్ళండి ప్రతి డోరు వెళ్ళి కొండలు అరువు అడిగి తీసుకురండి ఆ పాత్రలు అడుగు అడిగి తీసుకురండి అమ్మ ఇప్పుడు చచ్చిపోయిన ఇంటిలో నుండి ఎవరైనా వెళ్ళి కొండలు కానీ పాత్రలు కానీ అరువు అడిగితే ఎవరైనా ఇస్తారా ఇవ్వటం అసాధ్యం కానీ వీళ్ళకు ఒక మంచి పేరుందండి అక్కడ వీళ్ళు మంచోళ్ళు అనే సాక్ష్యం ఉంది ఏమండి మనం ఎక్కడున్నాం అక్కడ ఒక మంచోళ్ళు అనే సాక్ష్యం సంపాదించాలి మనం వీళ్ళ సాక్ష్యం సంపాదించారు కాబట్టి చావు ఇంటి నుండి వెళ్ళినా సరే వాళ్ళు వెళితే కాదనకుండా ప్రతి ఇంట్లో వాళ్ళు ఏదో పాత్ర ఇచ్చారు ఏదో కొండ ఇచ్చారు ఇప్పుడు ఆ కొండలో మొత్తం అన్ని ఇళ్లలో నుండి కొండలో పాత్రలు అన్నీ తీసుకుని వచ్చింది ఆ కొండలు మొత్తం ఇల్లంతా నింపేసిందండి దైవజనుడు ఏమన్నాడు చెప్పనా అమ్మా నువ్వు నీ పిల్లలు గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని నీ కొండలో నూనె ఉందన్నవే కొంచెం ఆ కొంచెం నూనె మొత్తం ఈ పాత్రలన్నిటిలో కొండలన్నిటిలో నింపేయమ్మా అన్నాడు అసలు అలా ఎలా జరిగిద్ది అని అనుకోలే దైవజనుడు చెప్పాడు చేద్దాం అంతే కొండలన్నీ చెప్పాడు ఆయన చేద్దాం అంతే ఇదిగో ఈ పాత్రలోంది నింపేసేయి మొత్తం కొండలు అన్నాడు అలా చేద్దాం అంతేగాని ఎలా జరిగిద్ది అని తన ఆలోచన ఉపయోగించలేదు అక్కడ మన సొంత ఆలోచన ఉపయోగించొద్దు ఇది ఎలా జరిగిద్దని దేవుడు చెప్పింది చేయటమే ఎలా చేస్తాడో దేవుడే చేసుకుంటాడు ఈ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈమె చేయటం ఆరంభించిందండి దేవుడి కార్యం ఆరంభించేశాడు ఏం జరిగిందో చెప్పనా ఈమె పోస్తూ ఉంది మొదట కొండ నిండిపోయింది ఇంకా బోల్డంత దారపడుతుంది 2వ కొండ, 3వ కొండ, 4వ కొండ, 5వ కొండ, 10వ కొండ, 50వ కొండ, 150వ కొండ, 200వ కొండ మొత్తం ఇక కొండలన్నీ నిండిపోయినాయి అయినా నూనె పడతానే ఉంది మొత్తం కొండలన్నీ నిండిపోయే వరకు నూనె పడతానే ఉందంటే ఇది ఎంత ఆశ్చర్యం అండి ఎంత అద్భుతం అండి
ఇప్పుడు మరలా కొండ అక్కడ పెట్టి గబగబా బయలుదేరేలింది దైవజనుడి దగ్గరికి. దైవజనుడు నువ్వు చెప్పినట్టు చేశాను, కొండలన్నీ నిండిపోయినాయి అయ్యా, కొండలన్నీ నిండిపోయినాయి అమ్మో పంజేయి, అవి మొత్తం బేరం పెట్టు, మొత్తం అమ్మేయి, అప్పులన్నీ తీరిపోతాయి, ఈ మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు హ్యాపీగా బతికేయండి అమ్మా అన్నాడు. నిజంగానే బేరం పెట్టింది, నిజంగానే వచ్చిన డబ్బులు అప్పుల వాళ్ళు అందరూ అప్పులు తీర్చేసింది, ఇక బోళ్ళంత డబ్బు ఉంది, ఈ డబ్బుతో ఆమె వ్యాపారం పెట్టుకుని హ్యాపీగా బతకడం ప్రారంభించింది. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఈమెకొచ్చిన పెద్ద కష్టం, ఇది చిన్న కష్టం కాదు, చాలా పెద్ద కష్టం. ఈ పెద్ద కష్టంలో ఈయన చేసిన పని ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు అది చేసింది. ఈమె తన సంగతి అంతా చెప్పిందండి దేవునికి, తన సంగతి అంతా, తన బాధ అంతా చెప్పింది. ఎంత బాధ అండి అది, భర్తను కోల్పోవడం ఒక బాధ అయితే, ఈ భర్త ఈయన అప్పులు చేశాడు అనేది బాధ ఇంకొక బాధ అయితే, ఆ అప్పులోళ్ళంతా వచ్చి నువ్వు అప్పులు తీరుస్తానని మాటిస్తే తప్ప, నువ్వు సంతకం చెప్తే పెడితే తప్ప, నువ్వు ఒప్పుకుంటే తప్ప మేము ఈ సమాధి కార్యక్రమాలు జరగనేము అంటాము. అసలు ఇవన్నీ బాధలు, ఎంత బాధ అండి, తన బాధ తన కష్టం అంతా చెప్పేసిందండి దైవజనునికి. అంటే దేవునికి తన కష్టం అంతా తన బాధ అంతా చెప్పేస్తే దేవుడు ఏం చేశాడు, తన బాధ అంతా తీర్చేశాడు. కొంచెం కూడా మిగిల్చరా, బాధ అంతా తీరిపోగా ఇంకా సర్ప్లస్ అన్నమాట, ఇంకా తన సమృద్ధిలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రియ దైవ జనాంగమ, మీ బాధ అంతా తీర్చే దేవుడు, మిమ్మల్ని మరలా హై స్థాయికి పై స్థాయికి తీసుకొచ్చే దేవుడు, మన బాధలు తీర్చే దేవుడు, మన పరిస్థితులు మార్చే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన మంచి దేవుడు. అలా దేవుడు కార్యం చేయాలంటే మన బాధ అంతా చెబుదామా? ఇదిగో ఈ శిష్యుని భార్య ఆమె తన బాధ అంతా చెప్పిన కారణాన జరిగింది ఏంటండి, బాధ అంతా తీరిపోగా, తన బాధ అంతా తీరిపోగా మరొక మంచి స్థాయిలోకి వచ్చేసింది. ఇలా మనం ఆలోచిస్తే మన బాధ అంతా దేవునికి చెప్పడం అది ఎంత ఆశీర్వాదకరం. ఇలా చెప్పడానికి ఇంకొక రెండు ఉన్నాయి, కానీ మరి ఇప్పటికే మన సమయం అవుతుంది కాబట్టి నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ప్రియ దైవ జనాంగమ, ఐదు విషయాలు మనం విన్నాం, మూడు విషయాలు పాత నిబంధనలో, రెండు విషయాలు కొత్త నిబంధనలో నుండి. ఈ ఐదు విషయాలు విన్న మనం, ఈ ఐదు సంగతుల్లో మనం నేర్చుకున్నది ఎంత ఏంటి, వారి బాధ అంతా వారి సంగతి అంతా దేవునికి తెలియపరిచారు, తద్వారా జరిగింది ఏంటి, వారి బాధ అంతా దేవుడు తీర్చేశాడు, వారికి నోటి నిండా నవ్విచ్చాడు, వారు కోల్పోయిన స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, వారు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, వారు కోల్పోయిన స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. ఇదే కదా మనం తెలుసుకుంది, వారు బాధ అంతా చెప్పేస్తే దేవుడు బాధ అంతా తీర్చేశాడు. మీరు బాధ కొంచెం చెప్తే దేవుడు కొంచెం తీరుస్తాడు, బాధ అంతా చెప్తే బాధ అంతా పోతుందిగా, బాధ కొంచెం చెప్తే బాధ కొంచెం తీరుద్ది. ఇప్పుడు మీరు కొంచెం చెప్పారన్న వాళ్ళు, అందుకే కొంచెం తీరింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఈరోజు ఈ రాత్రి నుండి మన బాధ అంతా చెప్పేద్దాం దేవునికి కొంచెం కూడా. అదిగో అన్న ఏం చేసింది, కుమ్మరించేసింది. అంటే బాధను దేవుని సన్నిధిలో ఏది మిగిల్చుకోవాలా, చుక్క కూడా మిగిల్చుకోవాలి, మొత్తం కుమ్మరించేసింది. ఇక ఆనాట నుండి ఆమె ఏడవ ఏడ్చే పరిస్థితి రానకుండా దేవుడు చేశాడండి. బాధ అంతా చెప్పేద్దాం ఈ రాత్రి, ఈ రాత్రి చెప్పేద్దాం, ఏది ఒక చుక్క కూడా ఉంచుకోవద్దు మన లోపల. మరి ఎన్నాళ్ళు కొంచెం చెప్పాం, కొంచెం తీరింది, మొత్తం చెప్దాం ఈ రాత్రి, మొత్తం తీర్చేస్తాడు దేవుడు. అది మొత్తం ఈ రాత్రే తీరుస్తాడు, రేపు పొద్దునే తీరుస్తాడు నేను చెప్పలేను. దేవుని సమయాన్ని దేవునికి అప్పగిద్దాం. అయ్యా నీ చిత్తం అయ్యా, నువ్వు తీర్చేది ఎప్పుడైనా సరే నువ్వు బాధ అంతా తీరుస్తావయ్యా. ఏమండి దేవుడు తలుచుకుంటే రాత్రే తీర్చేయగలడు, ఏమో రేపు తీరుస్తాడేమో, ఏమో ఎల్లుండి తీరుస్తాడేమో, దేవునికి టైం పెట్టద్దు. దేవుడు ఎప్పుడు తీర్చినా నీ బాధ అంతా మాత్రం తీరుస్తాడు, నీ కష్టమంతా తీరుస్తాడు. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, నువ్వు కోల్పోయిన పదవిని, నువ్వు కోల్పోయిన ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడే సన్మానపరచబడేటట్టుగా దేవుడు చేస్తాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నానన్నావో ఆ పోగొట్టుకున్న స్థానాన్ని, పోగొట్టుకున్న విలువలను, పోగొట్టుకున్న గౌరవ మర్యాదల్ని, పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీరు పొందుకునేటట్టు చేస్తాడు. అలా చేయగలిగిన సత్తా కలిగిన దేవుని దగ్గర సంగతి అంతా ఎందుకు చెప్పకూడదు మనం? అలా చెప్పడానికి ఒక తీర్మానం చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విత్తవంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని, దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుండగా ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడొక్కడే ఉగ్రతను తప్పించగలడు. యేసయ్యా దయచేసి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నామయ్యా, దయతో కనికరించండి, క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశము కొరకు, రాష్ట్రము కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మన విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో దేవుడు ఆ వైరస్ను తప్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పెత్తస్త సంపూర్ణ సువార్త సహవాసంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేద్దాం.
చిట్నార సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దేవుడు కాపాడాలి. వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు దేవుడు తన కృపనివ్వాలి. సంఘాల్లో దేవుడు విశ్వాసులందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. బెతెస్దా సంపూర్ణ సహవాసంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడల కొరకు, ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపరచాలి. ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని, వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి, వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని, బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభు, ఇలా ఈ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, నిజమే ప్రభువా, మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయ్యా. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభువు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు. ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన. కృప చూపించండి, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయన నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన కనికరమ గలవారముగా మేముండాలి ప్రభువా. అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేముండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకండగా నిలబడిన ఆయన, మా స్థితిగతులను మార్చిన దేవుడవు. గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు లేకుండా ఒక సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన. కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా. నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టూని కంచి వేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దయచేసి నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా, ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టేవారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన, దయన చూపించండి అయ్యా. భిక్ష అడుక్కుంటున్నామయ్యా, నీ కనికరాన్ని మా దేశం మీద, రాష్ట్రం మీద, విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా, కనికరించండి, కృప చూపించి మేలు దాయిచ్చేయమని. ఇంతవరకు కూడా నాయన నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక, ఆమేన్. వేసు రక్తమే చేయి, సిలువు రక్తముకే చేయి, వారికి ఇలాంత నాశనం ఏ సంపూర్ణ విజయము కలుగునిగాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంతో శ్రద్ధతో ఓర్పుతో ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిత్యం మీకోసం ప్రార్థిస్తున్నాను, మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుని సన్నిధి మన అందరికీ తోడుగా ఉంచి మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా.